बेहद परम महाशांति बेहद के बेहद परम परम महानात्मलकु जागृतमैन दिव्यात्मलकु श्रेष्ठमैन पुरुषार्थम चेस्तुन्न महानात्मलकु आत्मिक परिवारमुनकु आत्मिक सोदरी सोदरुलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल कु स्वागतम। ई रोजु मनं 662 लाइव एपिसोड लो क्वेश्चन आंसर्स న్యూ టాపిక్ ఏంజిల్స్ పైన కొద్దిగా డీప్గా రీసెర్చ్ చేసి కొన్ని టాపిక్స్ అనుసారంగా కొన్ని వీడియోల అనుసారంగా మనము ఈరోజు ఈ యొక్క విషయాన్ని కవర్ చేద్దాము అంటూ అనంతభాయ్ సాక్షి ఈరోజు లైవ్ వీడియోలో మనకు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ను విషయాలను మనం తెలుసుకుందాము। స్పిరిచువల్ గైడ్స్ గురించి వర్కర్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు అంతకర్తం వీడియోలో మనము చెప్పుకున్నాము। ఈ వీడియోలో కూడా కొన్ని పార్ట్స్ లాగా మనం చేసుకుంటూ విందాము। ఏంజిల్స్ నంబర్స్ గురించి చాలా మంది చెప్తూ ఉంటారు, కొన్ని స్పెసిఫిక్ నంబర్స్ లక్కీ నంబర్స్ అంటూ, అయితే ఇవి శాస్త్రాల యొక్క కాన్సెప్ట్ కాదు, ఇది బుద్ధి ద్వారా మానవులు క్రియేట్ చేసినయే। మరి ఈ కాన్సెప్ట్లో ఉన్నవి వీళ్ళు చెప్తున్నవి సత్య అసత్యాలు మరి ఏమిటో ఎవరికి తెలియదు। అయితే మరి దీని గురించి మనం ఎందుకు చర్చించుకోవాలి అంటే ఈనాటి ప్రపంచంలో ఇది ఒక ప్రాపగాండా అయిపోయినది। ఏదో ఒకటి ఎవరన్నా కొత్తదనాన్ని పేరు ప్రఖ్యాతుల కోసం ఏదన్నా క్రియేట్ చేయటంతో దాన్ని కొంతమంది ఫాలోవర్స్ ప్రచారం చేస్తూ ఉంటారు, దాని మీద నమ్మకంతో మరి అది మంచి జరిగితే దానివల్ల జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు। ఇలాగా మరి బేహద్దు పిల్లలైతే వీటిని ఎంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు। మిమ్మల్ని ఎవరైనా ఏదన్నా అడిగితే మీరు కొద్దిగా దీని గురించి తెలుసుకోవాలనే మేము ఈరోజు లైవ్ వీడియోలో ఈ టాపిక్ని తీసుకున్నాము అని అంటూ ఉన్నారు అనంతభాయ్। కొన్ని నెంబర్స్ ఫేమస్ అవుతూ ఉంటాయి, లక్కీ నెంబర్స్గా ఫ్యాన్సీ నెంబర్స్గా చెప్పుకుంటూ ఉంటారు। జ్యోతిష్క శాస్త్రం అనుసారంగా కూడా ఈ అంకెలను కొంత మహిమ ఉందని చెప్తూ ఉంటూ ఉంటారు। అయితే ఇవి జ్ఞానం అనుసారంగా చూస్తే మనం వారికి ఒక బిలీవ్ సిస్టమ్ పైన ఆధారపడే ఉంటూ ఉంటుంది అనే చెప్పవచ్చు। ఏదైనా సరే ఒక సిద్ధాంతం కానీ కొంత పెద్ద కొత్తదనాన్ని కానీ వాళ్ళు నమ్మితే మంచి జరిగితే వాళ్ళు కరెక్ట్ అంటూ ఉంటారు, అది పనిచేస్తూ ఉంటుంది, నమ్మితే పనిచేస్తుంది। మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసు, అది జరగలేదనుకోండి అంటే దాని మీద మీకు బిలీవ్ నమ్మకం అనేది లేదు। ఇవి నమ్మకాలు అనేవి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఫీలింగ్ అన్నమాట, ఈ కారణం వల్ల అట్రాక్ట్ అవుతూ ఉంటూ ఉంటారు। ఇలాగే కొందరు కొన్ని నెంబర్స్ని ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు, అది పర్టిక్యులర్ స్పెసిఫిక్ నెంబర్స్ అనే చెప్పుకోవాలి, జ్ఞానం యొక్క పరిభాష దీనికి వేరుగానే ఉంటూ ఉంటుంది। ఈ నెంబర్స్ యొక్క థీరీని ఈ విధంగా తయారు చేసి డెవలప్ చేస్తూ ఉన్నారు, రియల్గా వీటికి మహత్యం ఏమీ లేదు। అయితే ఇవేంటో అసలు తెలుసుకుందాం, మీరు ఎవరైతే ఏమంటున్నారో ఈ నెంబర్స్ గురించి మనము కొద్దిగా తెలుసుకుందాము అంటూ ఉన్నారు సాక్షిబెన్. వేరు వేరు ప్రదేశాల్లో కొన్ని సంఖ్యలు మీకు వరుసగా కనిపిస్తూ ఉంటాయి, జూదం ఆడేట ప్యాక్ ఆడేటప్పుడు కానివ్వండి, కొన్ని అవి కలిస్తే ఒక సెట్ అయినట్టుగా చెప్తూ ఉంటూ ఉంటారు, కళావరి 3-3-3, 4-4, 2-2, 1-1 అట్లా। మీ దీని యొక్క అర్థము తర్కంకి అతీతమైనది, ఒక ప్యాటర్న్ నెంబర్స్గా ఉంటూ ఉంటాయి। ఈ యొక్క సంఖ్యా రూపంలో మనము వేరు వేరు మహత్యాన్ని అంకెలకి ఇస్తూ ఉంటూ ఉంటారు, అయితే పైన ఉన్నటువంటి దేవదూతల యొక్క సందేశము దీని ద్వారా వస్తుందని కొందరి నమ్మకం। అందరూ ఈ సంఖ్యల యొక్క అర్థం ఏమిటో సంయోగం ఏంటో తెలుసుకోవాలి। అయితే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం,
మూడు ఒకట్లు అంటే 111. ఈ నెంబరు చాలా శక్తిశాలి అని అభివ్యక్తం చేయటం కోసం సర్వోత్తమంగా చెప్తూ ఉంటారు, ఉత్తమమైనదిగా చెప్తూ ఉంటారు. ఈ నెంబర్లు చూసినప్పుడల్లా గడియారంలో కానీ ఏదైనా కొనేటప్పుడు కానివ్వండి, చూడండి రౌండ్ నెంబర్స్ రౌండ్స్ అంటూ ఉంటారు. ఆ సమయంలో ఇంటి ఫోన్ నెంబర్ లేకపోతే ఇంటి ఫోన్ నెంబర్ కానీ ఇంటి అడ్రస్లోని డోర్ నెంబర్ కానీ ఇలా ఉంటే అలా ఆలోచన ఏదో ఉత్సాహ ఉల్లాసంగా ఉంటుంది, భలే ఉంది కదా ఈ నెంబరు అనేస్తూ ఉంటారు. ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని రిపీట్ చేస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క నెంబర్స్ని చూడటంతో ఆటోమేటిక్గా మీరైతే అనుకున్నా దాని మీద ధ్యాస అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటి ఒకటి నెంబర్ వన్గా కావాలి, నెంబర్ వన్గా ముందుకెళ్ళాలి, నెంబర్ వన్గా ఉండాలి, ఇలా ఏదేదో చెప్పేసుకుంటూ ఉంటారు. ఇకపోతే 222, ఇది కూడా ఒక గొప్ప విషయంగా, ఇది గొప్ప చెప్పడానికే కానీ ప్యాటర్న్ మీకు జ్ఞాపకం చేయిస్తూ ఉంటుంది. మొన్న ఈ మధ్య కూడా 22/2/22 ఇది ఒక ఫ్యాన్సీ నెంబర్గా గొప్ప విశేషతగా జ్యోతిష్కులు వేరువేరు సంఖ్యాశాస్త్రజ్ఞులు ఏవేవో చెప్పుకుంటూ వచ్చారు. వర్తమానంలో ఎక్కువగా ప్రేమ పొందుతారు అని, దీని మీద భరోసా పెట్టుకొని మీరెవరో ఏంటో తెలుసుకోండి అని ప్రచారం చేశారు. ఏం జరుగుతుందో, ఈరోజు ఏముందో విశేషత అనేశారు. ఇక 333. ఎప్పుడైతే ఇలాంటి నెంబర్ వస్తూ ఉంటుందో దేవదూత మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అని ఒక ప్రచారంలోకి వచ్చింది. మీరు మీ జీవితాన్ని బ్యాలెన్స్ తెచ్చుకోవటం చాలా అవసరము. మీరు స్వయము లేక మీ యొక్క స్థితిని సరిచేసుకోవటానికి పరిశీలించుకోండి అని, ఏ పని మీద అయితే మీరు వెళ్తూ ఉన్నారో, ఏ పని అయితే చేయాలనుకున్నారో దానికి మీరు లేట్ చేయొద్దు, దీని మీద ధ్యాస పెట్టండి, ఈ పనికి వెంటనే పురమాయించండి, చేసేయండి అని ఇలాగ సంకేతం ఇస్తూ ఉంటారు. ఇక 444. మీ యొక్క స్వర్గదూతలు బ్రహ్మాండం నుండి మీకు సహయోగం ఇస్తూ ఉన్నారు, బ్రహ్మాండం నుండి హెల్ప్ అడుగుతూ ఉన్నారనుకోండి. ఈ క్రమ సంఖ్య కనపడుతుందని ప్రారంభించారు. ఈ సంకేతం మీకు తెలియటంతో ఈ యొక్క సంఘటన ఏంటి అని ఆలోచనలు చేస్తూ ఉంటారు. స్వర్గదూతలు మీకేదో మార్గదర్శనం చేస్తున్నారు అని కూడా అంటూ ఉంటారు. స్పిరిచువల్ గైడెన్సీ గైడ్ ఇచ్చేవాళ్ళు అని అంటూ ఉంటారు. ఇక వెంటనే మీకు ప్రార్థనలు చేస్తూ ఉండండి అని చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు మీ గురించి ప్రార్థన చేస్తున్నారంటారు. స్వర్గదూతల ద్వారా మీకు ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది అని ఇంకో ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇంకా 555. ఈ యొక్క విషయాన్ని చూడటంతో మీలో ఏదో మార్పు తప్పకుండా వస్తుంది అని చెప్తారు. మీరు మీ యొక్క సరైన మానసిక స్థితిలో మీరు ఉన్నారు అని, మీరు అర్థం చేసుకుంటారు మీ లోపల చాలా పరివర్తన వస్తుంది అని. ఇలాగ సకారాత్మక దృష్టితోటి చూడండి, చూడాలి అని చెప్తూ ఉంటారు. ఇంకా 666. ఈ నెంబర్ యొక్క అర్థం ఏంటి అంటే మీకు ఫరిస్తా అంటే కనెక్షన్ తోటి రిలేటివ్గా చెక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని, మీ యొక్క రియాలిటీని చెక్ చేస్తుంది అని, మీ యొక్క మీ అభిభావక స్వర్గదూతలు చాలా దృఢమైనటువంటి గొప్ప సందేశం ఇస్తారని, మీ యొక్క కార్యక్రమంలో ఆలోచన పెట్టాలి అని, ఆలోచించాలి అని, చూసుకోవాలి అని ఇలాగ ఒక పద్ధతిని ఒక మాటను అనేస్తూ ఉంటారు. ఇకపోతే 777. ఈ యొక్క అంకె యొక్క అర్థం ఏంటి అంటే 3 కదా, మీకు
విశ్రాంతి తీసుకోవటానికి, స్వయం నియంత్రణ చేసుకోవటానికి సమయము ఇది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవటానికి ఈ సమయము, మిమ్మల్ని మీరు ఆపుకోండి అని చెప్తూ ఉంటారు. అండ్ మీ జీవితంలో మీకు భరోసా కలిగిస్తూ ఉంటారు, మీ స్థితి ఇది అని చెప్తూ ఉంటారు. ఇది దేవదూత కోరుకుంటుంది, మీరు చేయండి అని కూడా చెప్తూ ఉంటారు. ఇక 3888 ఇది చూడటానికి మంచి అంకెలాగా చెప్తూ ఉంటారు. దేవదూత మీకు తెలుపుతూ ఉంది, మీరు సరైన మార్గంలో పోతున్నారు, మీరు మీకోసం నిర్ధారితమైనటువంటి సరైన చక్రంలో మీరు ఉన్నారు, మీ యొక్క కార్యక్రమం ఫలదాయకం అవుతూ ఉంటుంది అని, మీరు సంపూర్ణత్వం వరకు చేరుకోవటానికి సహాయం చేస్తుంది అని ఎవరు దేవదూత ఇలా చెప్తూ ఉంటారు. ఇకపోతే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంకె ఏదైతే ఉందో 999 అంటే 3 9 ఇలాగా ఒక అంకెను చెప్పి ప్రచారంలోకి తెస్తూ ఉంటారు. అసలు ఏమి చూస్తూ ఉంటే లా ఆఫ్ ప్రాబబిలిటీ ఇన్ మ్యాథ్స్ గివ్ ఛాన్సెస్ ఆఫ్ 50-50. ఏదైతే ఈ అంకెలు పెడుతూ ఉంటారో దానివల్ల లభించేటువంటి లాభం ఎంతవరకు అంటే 50-50 అని కూడా జననానుడి. ఇప్పుడు చూడండి 786 అని ఇస్లాం ధర్మంలో ఒక అంకె చూపిస్తూ ఉంటారు. ఈ అంకెకు చాలా విలువ ఉంది అని చెప్తూ ఉంటారు. ఇది అల్లా ఇచ్చినటువంటి సందేశం అని, లేకపోతే ఏదైతే పైగంబర్ ఉన్నారో ఆయన వెళ్ళిపోయిన 786 సంవత్సరాల తర్వాత ఖయామత్గా దీన్ని వస్తాను, తిరిగి వస్తాడని ఇలా చెప్తూ ఉంటూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఈ నెంబర్లోకి వస్తే మనం ఇది ట్రివిల్ ఫ్లోమ్ అంటారంట. ఎప్పుడైతే మీకు 2 ఆత్మలు ట్విన్స్ ఫ్లేమ్ పరిశీలించాల్సిన విషయము, పరిశోధించాల్సిన విషయము వస్తుంది అని, పూర్తిగా ఈ సంఖ్య మీ జీవితాన్ని మార్చేస్తుంది అని, తమ యొక్క ఆత్మతోటి ఇంకొక ఆత్మ కలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది అని, మీ యొక్క ఆత్మతోటి కలుసుకునే ఛాన్స్ మీకుందని, మీకు తెలియదు ట్విన్ ఫ్లేమ్ ఎ ట్విన్ సోల్ అంటే ఏంటో తెలియదు. ఇక ఇలాగ ఈ నెంబర్లు మీకు కనిపించినప్పుడు ఇలాంటి ఘటనలు మీ జీవితాల్లో చాలా మార్పు తీసుకొస్తుంది అని చెప్పేస్తూ ఉంటారు. ఇంకపోతే 3 0 ఇదేదో శక్తిశాలి ఏంజిల్ నెంబర్ అని ప్రచారం, పవర్ఫుల్ ఇనిక్యూ నెంబర్ అని మీకు చెప్తూ ఉంటారు. మీ యొక్క క్రియేటరు మన యూనివర్సల్ గాడ్ పేరుతోటి మనం తెలుసుకుంటున్నాం. మన క్రియేటర్ అంటే ఈ విశ్వాన్ని సృష్టిని తయారు చేసినటువంటి భగవంతుడు అని. ఆయనతో పాటు మనము జోడించబడతాము. ఈ నెంబర్ని ఇలాగ పెట్టినప్పుడు ఏంజిల్ తోటి కనెక్షన్ జరుగుతుంది అని, ఇలా నెంబర్లు లైన్లో రావటంతో మీ పని చాలా తేలికవుతుంది అని, మీ జీవితంలో అధ్యయనం పూర్తి అవుతుంది అని, ఫుల్ సర్కిల్గా మీరు సంపూర్ణమవుతారు అని, మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళటానికి సిగ్నల్ లభించిందని అంటూ ఉంటారు. ఇదొక ఏంజిల్ నెంబర్గా, ఇదొక అంకెగా అంటారు. కానీ దీని గురించి ఎవరికి అర్థం కాలేదు. ఇదొక ప్రత్యేకమైన ప్యాటర్న్ అన్నమాట. ఈ విధంగా మెసేజెస్ ఏంజిల్ ఇస్తూ ఉంది అని చెప్తూ ఉంటూ ఉంటారు. ఇకపోతే మనము ఏదైనా సరే, ఎవరి ద్వారా అయినా సరే సహాయం పొందాలి అంటే ముందు మనకు వాటి మీద నమ్మకం కూడా ఉండాలి.
ఏంజిల్స్ తరపు నుండి ఒక మెసేజీ అనుకుంటూ ఉంటారు. అయితే కొందరు అంటారు ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో బాల్స్ మీద రాసుకొని ఇంట్లో పెట్టుకోండి, పేపర్స్ మీద రాసుకొని పెట్టుకోండి, ఇక మంచి జరుగుతుంది రోజు అని అంటూ ఉంటారు. అంటే కర్మ సిద్ధాంతం అనుసారంగానే ఏదైనా జరుగుతుంది కానీ మంచి చెడు లాభ నష్టాలు కానీ అంకెల వల్ల కాదు. అందుకనే జ్ఞానపరంగా చూసినట్లయితే వీటికి పెద్ద గొప్ప విశేషత ఏమీ లేదు. కర్మ బంధనలు కట్ చేసుకుంటేనే ప్రాప్తి లభిస్తూ ఉంటుంది, మంచి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కోయిన్సిడెన్స్గా ఏదైనా జరిగినాయే అనుకోండి, ఏదన్నా వెంటనే అనేస్తారు, ఇగో పోయేటప్పుడు పిల్లి ఎదురొచ్చింది, విడో ఎదురొచ్చింది, బ్రాహ్మణులు ఎదురొచ్చారు, శవం ఎదురొచ్చింది, ఇవన్నీ కూడా చెప్పుకుంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలు కాదా? సోల్ డోంట్ స్పీక్ ఈజ్ గివ్ యాజ్ హింట్, ఒకటి గుర్తుంచుకోండి. ఎవ్వరు ఏమీ హింట్ ఇవ్వరు. ఇచ్చినా పొందేంత కెపాసిటీ ఇప్పుడున్న ఆత్మలకు ఉన్నదా? లేదు కదా. ఇలా ఏంజిల్స్ని ఆహ్వానించేటకు కొంతమంది ఏం చేస్తారంటే క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు, కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇక కొందరైతే పెద్దగా పిలుస్తూ ఉంటూ ఉంటారు. వారికి సహయోగం చేయటానికి కమ్యూనికేషన్ జనరేట్ ఈ విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రశ్న వేస్తుంటారు భూతాలను కూడా ఏంజిల్స్ అంటారా అని. నిన్న మనం ఒక ఎపిసోడ్లో ఏంజిల్స్ ఎన్ని రకాలు, వాళ్ళ పేర్లు ఏంటి, అవి ఏమేమి హెల్ప్ చేస్తూ ఉంటాయి, వాటి రంగులు ఎలా ఉంటాయి, ఆరాస్ ఎలా ఉంటాయి, వైబ్రేషన్సు అని మనం ఒక ఎపిసోడ్లో తెలుసుకున్నాం, 600 ఎపిసోడ్లో. అలాగే ఇది ఏంటి అంటే భూతాలను ఏంజిల్స్ అని అంటారా? భూతాలంటే ఎవరు? సూక్ష్మ జగత్తులో ఉండేవాళ్ళు, మూడు తత్వాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మూడు తత్వాల్లో మీ పూర్వీకులు ఉండొచ్చు, మీ తాతలు ముత్తాతలు ఉండొచ్చు. అయితే వారు మీకు హెల్ప్ చేస్తే వాళ్ళు ఏంజిల్స్ అనండి. మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు అంటే వాళ్ళు ఈవిల్ సోల్స్ అనే చెప్పవచ్చు. అందుకనే ఇది లైట్ లాంగ్వేజెస్లో బేసికలీగా స్టార్ సీడ్స్ అని కొందరు అంటూ ఉంటారు. అంటే రెండో ప్రపంచం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇలా వాళ్ళతోటి ఛానలింగ్ చేసేది కూడా కొంతమంది ఉంటూ ఉంటుంది. వాళ్ళని ఆత్మల్ని ఆహ్వానించటం, పిలవటము అంటూ ఉంటారు. కొంతమంది బటర్ఫ్లై ఎగురుకుంటూ వస్తే ఏంజిల్ హెల్ప్ చేయడం చేస్తుంది, చేస్తానని చెప్పడానికి వచ్చింది అనే ఒక నమ్మకం. ఇప్పుడు చూడండి, లైట్ వర్కర్స్ అంటూ కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఏదైనా సరే ఇవన్నీ సింబల్స్. అయితే మొన్న ప్రచారంలోకి వచ్చింది 22/2/22. ఈ అంకెలు ఇలా రావటంతో ప్రత్యేకత ఉంది, ఏంజిల్స్ ఒక లేయర్లో నుండి ఇంకో లేయర్లోకి వెళ్తూ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాయి, ప్రత్యేకమైన స్పెసిఫిక్ నెంబర్స్ గలటువంటి డేట్స్లో అని. అయితే చూడండి, ఆత్మ ఎప్పుడైనా ఊర్ధ్వముఖంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనకు తెలుసు భూమిపైన 7 ఉన్నాయి అని. ఊర్ధ్వలోకానికి వెళ్తూ ఉంది అంటే ఆత్మ వాళ్ళ యొక్క కర్మల ఖాతాను సమాప్తి చేసుకొని ప్యూరిఫై అయ్యి ప్యూరెస్ట్గా అయ్యి పైకి వెళ్తూ ఉంటుంది. ఇలాగ ప్యూరిఫై అవ్వటానికి ఆ లోకాల్లో కూడా బాపూజీ చెప్పారు, లైట్ గోళాలలో గురువులు ఉంటారు, ఆశ్రమాలు ఉంటాయి, వాళ్ళకి జ్ఞానబోధ చేయటం జరుగుతుంది, ఆత్మల్ని క్లియర్ చేసి పైకి కూడా పంపిస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇంకా ఆత్మ పైకి వెళ్ళటానికి ఇది డోర్ వేవ్స్, లైట్ వేవ్స్ అని చెప్తూ ఉంటారు. ఇది ఒక టైమింగ్స్ అన్నమాట. రిపీటెడ్ నెంబర్స్ లుక్ గుడ్ ఎట్ ఏ టైమ్. రిపీట్ నెంబర్లు కనిపిస్తే మనకి ఏదో మంచి వైబ్రేషన్ వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు. అందుకనే ఇది సిగ్నిఫికేషన్స్గా ఉంటూ ఉంటాయి అని చెప్పుకోవటమే. ఇంకా అనంతభాయి కూడా అంటూ ఉన్నారు, ఏదైతే మనము ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో చాలా రకాలుగా ఏంజిల్స్ గురించి, ఏంజిల్స్ హీలింగ్ గురించి, లేకపోతే
ఏంజిల్స్ యొక్క థీరీ గురించి చెప్తూ ఉంటూ ఉంటాయి. ఏంజిల్స్ తోటి మెడిటేషన్, ఏంజిల్స్ థెరపీ, ఏంజిల్స్ హీలింగ్, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి అని. ఏదైతే మనం పరమాత్మ పైన విశ్వాసం పెట్టుకొని చేయాలి, ఇది భగవంతుడి మీద విశ్వాసం లేని వాళ్ళు ఇలా ఏంజిల్స్ అని ఏదో థెరపీలని హీలింగ్లని అవన్నీ చేసుకుంటూ ఉంటూ ఉంటారు. ఇక భూత ప్రేతాలను కూడా ఏంజిల్స్ అని వాటిని పిలుస్తూ ఉంటూ ఉంటారు. అందుకని ఎవరైనా సరే శరీరం వదిలేసిన వాళ్ళు స్పిరిట్ ఫామ్లోనే ఉంటూ ఉంటారు. వాళ్ళు మంచి, వాళ్ళ యొక్క సంస్కారం తీసుకొని వెళ్ళారనుకోండి మంచి చేస్తూ ఉంటారు, చెడు సంస్కారం ఉందనుకోండి చెడు పనులు చేస్తూ ఉంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని డెవిల్సే అనే అనాలి, మంచి పనులు చేసేటువంటి వాళ్ళు దేవదూతలు, ఏంజల్స్ అని చెప్పవచ్చు. కాబట్టి కర్మ సిద్ధాంతం లెక్క అనుసారంగా ఆత్మలతోటి కనెక్షన్ ఉంటూ ఉంటుంది. మనం ఈ భూమి మీద కర్మల ఖాతాలను సమాప్తం చేసుకోవటానికే వచ్చాము. జ్ఞానం లేని వాళ్ళు ఈ మార్గాల్లోకి వెళ్ళిపోయి క్షణికమైన సుఖం కోసం ఏంజిల్స్ హెల్ప్ చేస్తే మాకు అది జరుగుతుంది ఇది జరుగుతుందని అక్కడ ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు. వాళ్ళతోటి కొంతమంది అంటూ ఉన్నారు, ఏంజిల్స్ తోటి మన కనెక్షన్ పెట్టుకుంటే మనకేమన్నా కర్మ బంధన తయారవుతుందా అని ఒక ప్రశ్న వేశారు. ఎందుకు తయారు కాదు? ఎవరితోటి కనెక్షన్ ఉన్నా స్వలాభంతో స్వార్థంతో మరి కర్మల ఖాతా తయారు కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి, ఆలోచించండి. మీరైనా మనము నిస్వార్థంతో ఎవరికి ఏ సేవ చేసినా మనకు ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా 1977లో రెమాండ్ మూడీ ద్వితీయ విశ్వయుద్ధ సమయంలో తనకు ఒక అనుభవం అనేది కలిగింది. ఆయన తన అనుభవంలో ఆధ్యాత్మిక దివ్య స్వరూపము సహయోగం చేసిందని వర్ణించాడు. అతను చెప్తూ ఉన్నాడు, నేను యూరప్లో ఉన్నటువంటి కాల్ బలం సైన్యంలో పనిచేస్తూ ఉన్నా, అంటే కాల్తో కాలినడక నడిచేటువంటి సైన్యం ఉంటుంది కదా పనిచేస్తున్నా. నాకు ఒకసారి ఇవి అనుభవం అయింది, నేను ఎప్పటికీ దీన్ని మర్చిపోలేను, నేను కళ్ళతోటి చూశాను. ఒక శత్రువు యొక్క విమానం ఎగురుకుంటూ నా వైపుకు వస్తూ ఉంది. నా వైపుకు తన యుద్ధ సామాగ్రిని వదులుతూ ఉంది. మనమైతే ఎక్కడైతే ఉన్నామో మేము, మా పైన ఇక తుపాకీ గుండ్లు వదులుతూ ఉన్నారు. ఆ గోళీలు తుపాకీ గుండ్లకు దుమ్మంతా రేగిపోయి దారి అంతా మూసుకుపోయింది. ఇక నాకు చాలా భయం వేసింది, బస్ నేను ఇంక చనిపోయాను, ఇక నేనైనా చూడలేను, నాకు ఈ భూమి మీద నూకలు లేవు అని అనుకున్నాడు. అలాంటి సమయంలో నాకు దగ్గరగా ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి మంచి ఫీలింగ్ని ఇచ్చింది. ఉపస్థితం ఏదో అద్భుతమైన శక్తి నా పక్కన ఉన్నట్టు నాకు అనుభవం అయింది. ఒక దయాలు కోమలమైనటువంటి ధ్వని నాకు వినపడింది, నేను నీతో పాటు ఉన్నాను, రీడ్, నీ యొక్క సమయం ఇంకా రాలేదు, నువ్వు విశ్రాంతిగా ఉండు ఈ యొక్క పరిస్థితిలో అంటూ ఉన్నాడు. ఆ రోజు నాకు మృత్యు అంటే భయం లేకుండా పోయింది. అంటే ఏంటి, నాకు సమయం ఉంది అని తెలిసేటప్పటికి నాకు హెల్ప్ చేశారన్నమాట. ఇలాగా మరి ఆయనకి సహాయం లభించింది. ఇక పోతే ఏంజిల్స్ తోటి ఎలా సంపర్కం చేసుకోవాలి అనేటువంటి విషయం, ఎలా సంపర్కం పెట్టుకోవచ్చు, ఇంకా ఏలియన్స్ మనం గురించి తెలుసుకున్నాం కదా హెల్ప్ చేయడానికి వచ్చారు అని. కర్మ బంధన ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆత్మలో పవర్ ఉంది, ఛార్జ్ చేసుకోవాలి అంటే మనము పరమాత్మ దగ్గర నుంచి పవర్ తీసుకోవాలి.
అంతేగాని హీలింగు రేకి తోటి వచ్చేయి కాదు, క్రిస్టల్స్ పెట్టి హీలింగ్ చేసుకుంటే వచ్చేయి కాదు. ఇవన్నీ మెటీరియలిజం. మీరు ఈ బ్రహ్మాండం నుండి క్రాస్ చేసి వెళ్ళాలి అంటే ఈ మెటీరియలిజం నుంచి బయటికి వెళ్ళాలి కదా. మెటీరియల్ అంటేనే ఒక మాయ, మనసుకు సంతృప్తి కలిగించేవే. జ్ఞానం యొక్క విషయమనుసారంగా కర్మ బంధం నుండి విముక్తి పొందితే మీరు మృత్యులోకం నుండి పైకి వెళ్ళగలుగుతూ ఉంటారు. ఈ స్థూలమైన టెక్నిక్స్ను పట్టుకుంటే మీరు మృత్యులోకం నుండి బయటికి వెళ్ళలేరు, స్థూల ప్రపంచంలోనే ఉండిపోతారు. ఆత్మస్వరూపం యొక్క సాధన తోటే ఈ బ్రహ్మాండాన్ని క్రాస్ చేయగలుగుతారు. స్థూలము దాటి సూక్ష్మవతనంలో లేకపోతే ఇరుక్కుపోతూ ఉంటారు. మీ దగ్గర బేహద్దు కళ పవరు ఉంటే వీటిని నమ్మరసలు, కాకపోతే ఎక్కడి నుండో హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చిన వాళ్ళు, ఈ బ్రహ్మాండం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారే అనుకోండి, వాళ్ళు ఈ నమ్మకాలు పెట్టుకొని అక్కడే ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ కోర్సెస్ అండ్ థీరీస్, ఏంజిల్ థెరపీ, ఏంజిల్ థ్రోట్ కార్డ్స్, ఏంజిల్ మెడిటేషన్, ఏంజిల్ హీలింగ్, ఇవన్నీ కోర్సులు ఉన్నాయని ప్రచారంలో ఉన్నాయి. వీటి గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనుకున్నా నేను. ఏంజిల్ థెరపీ వాళ్ళు ఏంజిల్స్ హీలింగ్ కోర్సులో చెప్తూ ఉంటారు. ఒక వస్తువు ఉన్నది, ఏంజిల్ థెరపీ, ఏంజిల్ హీలింగ్ కోర్సు. ఇది తీసుకునేటువంటి కొత్త పద్ధతిని నేర్చుకోండి. అక్కడ స్టూడెంట్స్ మనసు లోపల చాలా విషయాలు వస్తూ ఉంటాయి, చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే మనం వీటి గురించి తెలుసుకోవాలి అంటే మనకు బేహద్దు జ్ఞానం అనుసారంగా చూసినట్లయితే ఇవన్నీ హద్దులో. బాపూజీ అంటారు కదా, పైనుండి చాలామంది వచ్చారు, ఎవరి రచనని వాళ్ళు తీసుకొని వెళ్ళటానికి రెడీగా ఉన్నారు, వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అని. బాపూజీ బేహద్దు పరమ జ్ఞానం అనుసారంగా ఏంజిల్స్ ఆత్మలో ఎంత కళ పవర్ ఉంటుందో అంత కళలు ఉన్న పవర్కి వాళ్ళ ఆత్మలకి వాళ్ళ ఫాలోవర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటూ ఉంటారు. వర్తమాన సమయంలో జీరో కళ ఉన్నవాళ్ళు, మీకు బలహీన ఆత్మలుగా ఉంటే మీకు ఎవరు హెల్ప్ చేస్తూ ఉంటారు? అయితే ఏంజిల్స్ స్పిరిట్ గైడ్స్ యొక్క శరీరాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా కనపడతాయి, వాటి రంగులు ఎలా ఉంటాయి అంటే లైట్ బాడీ వైట్ కలర్లో ఉంటూ ఉంటుంది. గార్డియన్ ఏంజిల్ ఎవరు? ఈ భూమి మీద మానవుల కొరకు ఒక గార్డియన్ ఏంజిల్ నియుక్తమై ఉంటుందా అని ఒక ప్రశ్న. ఇలాగా గార్డియన్ ఏంజిల్ పిల్లలకి ఏమన్నా కష్టాల నుండి రక్షించే కార్యక్రమం చేస్తుందా అని ఇంకొక ఆలోచన. ఇలాగ ప్రతి ఒక్కదాన్ని కూడా మానవుల లోపల క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంకా కొంతమంది దేవదూతలు ఎప్పుడు మన దగ్గరే ఉంటారు, మనము మన ప్రక్కన తోడుగా ఉన్నట్టు ఫీలింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం వాటిని వెతకటం ప్రారంభిస్తూ ఉంటామో అవి కూడా మనని వెతుకుతూ ఉంటాయి. బాబుజీ ఒకసారి చెప్పారు, మీ దివ్య స్వరూపాలు పైన ఉన్నాయి, దివ్య స్వరూపాలు మీతోటి కనెక్ట్ అవటానికి చూస్తూ ఉన్నాయి అని. ఇక గార్జియన్ ఏంజిల్ ఈసాయి పరంపర అనుసారంగా వాటి ప్రత్యేకమైనటువంటి గార్జియన్ దేవదూత మన యొక్క జన్మ, మనం జన్మ తీసుకున్న దగ్గర నుంచి మృత్యు వరకు మనతో పాటే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మన జీవితంలో ప్రతి ఒక్క క్షణంలో మనకు తోడుగా ఉంటుంది అని. ఒక ఆత్మ యొక్క ఆలోచన, ఒక అలౌకికమైనటువంటి ఆలోచన అనేది ఇస్తుందని, ప్రతి వ్యక్తికి కూడా దీన్ని అనుకరణ చేస్తూ ఉంటారు అని, ప్రతి ఒక్క ఆత్మను అవి చూస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇక దీనికి ముందుగానే వేరే వేరే ధర్మంలో, గ్రీకు ధర్మంలో కూడా ఈ యొక్క టాకింగ్ ఉండనే ఉంది. పాత నియమం అనుసారంగా మనం ఏదైతే చదువుకుంటూ ఉన్నామో
పరమేశ్వర స్వర్గీయ వ్యక్తులు ఒక వాస్తవిక దర్బారులో ఉన్నారు అని. వారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే, వారి పేరు మీద కార్యం చేస్తూ ఉంటే మీకు మంచి చేస్తూ ఉంటారు వాళ్ళని. ఎంతవరకైతే ఈ ప్రాచీన పుస్తకాలలో వ్యక్తులు ఈ విధంగా రాశారో, మనని రక్షిస్తూ ఉంటాయి దూతలు అని, అప్పుడు వాళ్ళు ఈ విధంగా ప్రచారంలోకి చేసి మరి నమ్మకాన్ని కలిగించి పెడుతూ ఉంటారు. ఇంతే కాకుండా ఆ వ్యక్తుల యొక్క రక్షకులతో పాటు దూతల రూపంలో భగవంతుడి ద్వారా పంపించబడిన స్వర్గదూతలు మాటి మాటికి వస్తూ ఉంటారని. ఇంకా చాలా చాలా మాటలు ఉన్నాయి ఏంజల్స్ గురించి. మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అయితే బేహద్దు ఆత్మలు ఏంజల్స్ తోటి సహయోగం తీసుకోవాలా అనే ప్రశ్న వస్తుంది. మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. బేహద్దు బాపుతోటి పవర్ తీసుకోవాలి మనం. పూర్తిగా మల్టీవర్స్ని ఛార్జ్ చేయటం కోసమే లక్ష్యం తీసుకోవాలి. స్వకళ్యాణం, స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన. అందుకని ఏంజిల్స్ దగ్గర ఒకవేళ పవర్ ఉంటే కేవలం మూలలోకాల వరకు మాత్రమే వాళ్ళ పవర్ పనిచేస్తుంది. అందుకనే ఏంజిల్స్ యొక్క పవర్ అవసరం లేదు బేహద్దు పిల్లలకి. ఎందుకంటే స్థూల జగత్తులో మంచి కర్మ చేసినటువంటి మానవులు సూక్ష్మ జగత్తులోని ఏంజిల్గా అవుతూ ఉంటారు అని అనుకుంటారు. కానీ అలా కాదు. కర్మ నియమం అనుసారంగా మానవ ఆత్మ జన్మ మృత్యువుల వరకే ఈ బంధన అనేది ఉంటుంది. ఎంతవరకైతే స్వచ్ఛమైన జ్ఞానం ప్రాప్తించదో అంతవరకు మంచి ఆత్మలు వాళ్ళు నెక్స్ట్ జన్మ కొరకు కానీ వేరే స్థరంలోని వారికి సహయోగ పట్టం అనేది జరుగుతూ ఉంటుంది. మానవుల యొక్క సహకారం ఇంతవరకే ఉంటుంది. ఏంజిల్స్ కూడా పైన చైతన్యం యొక్క స్థితిలో ఉంటారు. బేహద్దు జ్ఞానం అనుసారంగా ఆత్మ చైతన్యం యొక్క అభ్యాసంతో ప్రకాశమయ శరీరము ఫరిస్తాగా మనం కావాలి. బేహద్దు ఫరిస్తాగా కావాలి. డబల్ లైట్ స్వరూప ఆత్మ లైటు, శరీరము లైట్గా అయితే అప్పుడు మనం బేహద్దు కళల పవర్ని బాపు ద్వారా పొందగలుగుతూ ఉంటాము. మన లక్ష్యానికి, మన గమ్యానికి చేరుకోగలుగుతాము. నెక్స్ట్ మనము ఈ యొక్క వీడియోలో చెప్దాం. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళి నెక్స్ట్ ఆడియోలో ఆనందమయ సాక్షి మెన్ ఏంజిల్స్ యొక్క కోర్సుల గురించి, జ్ఞానం గురించి అయితే చెప్పారో అది విందాము. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్దుకే బేహద్దు, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై, నమస్తే.